నమస్కారం శుభ సంకల్పాలు సుఖ జీవనం కార్యక్రమం ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోయే అంశం జీవితంలో సత్యత సత్యత ఈ మాట వినగానే చాలామంది భయపడుతూ ఉంటారు కానీ సత్యతయే మన జీవితానికి ఆధారం సత్యమునే భగవంతుడని కూడా అంటారు గాడిస్ ట్రూత్ అని చెప్తూ ఉంటారు కదా అందుకే చిన్నపిల్లని కూడా భగవంతుడితో పోలుస్తారు కానీ నేటి సమాజంలో నిజం చెప్పడం అంటే భయపడుతూ ఉన్నారు నిజం చెప్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయంతో చిన్నప్పటి నుండే అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటూ ఉన్నారు ఈ అంశం పైన మనకు మరింత వివరంగా తెలియజేయడం కోసం వీణా అక్కయ్య మన స్టూడియోకి విచ్చేశారు అక్కయ్య గారు స్టూడియోకి స్వాగతం అక్కయ్య గారు భగవంతుడికి ప్రియంగా అవ్వడం ఎలా సత్య మార్గంలో నడవడం ఎలా దీనిపైన మాకు కాస్త వివరిస్తారా మన జీవితంలో సత్యత అనేది దైవ ఆరాధనకు దేనికంటే తీసిపోయింది కాదు భగవంతుణ్ణి ఆరాధించే విధానాలలో సత్య మార్గంలో నడవటం కూడా ఒకటి అని చెప్పబడుతుంది భగవంతుడిని సత్యము అని కూడా అంటారు సత్యం శివం సుందరం అనే మాటలు మనం వింటూనే ఉంటాం కదా భగవంతుణ్ణి ఆరాధించడము అంటే మన జీవితంలో సత్యంగా నడుచుకోవటం సత్యమైన వ్యవహారం గడపటం అలాగే సత్య మార్గంలో నడపట్టం మరైతే సత్యత అంటే ఏంటి సత్యత గురించి తెలుసుకోవటం కోసమే ఈరోజు చాలామంది తమ జీవితాలను కూడా పూర్తిగా పణంగా పెడుతున్నారు సత్యాన్వేషి అనే పేరుతో కూడా వారి జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు సత్యమును అన్వేషించటం అంటే అర్థం భగవంతుణ్ణి అన్వేషించటం భగవంతుణ్ణి అర్థం చేసుకుంటే సత్యతను మనం తెలుసుకున్నట్టే లేదా సత్యతను మనం అర్థం చేసుకుంటే భగవంతుణ్ణి అర్థం చేసుకున్నట్టే అవుతుంది అయితే భగవంతుడిని గురించి వెతుకుతూ ఎన్నో యుగాల పాటుగా మానవులందరూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎన్నో తరాలు గడుస్తూనే ఉన్నాయి కానీ భగవంతుణ్ణి పూర్తిగా తెలుసుకోలేకపోయారు సత్యం అనేది సూర్యుని వంటిది సూర్యుణ్ణి వెదికి పట్టుకోవటం సాధ్యమా సూర్యుడిని వెదికి పట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా లేదు కదా సూర్యుడు తనకు తానుగా ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాడు అఖండ తేజోమయుడైన సూర్యుడిని మనం గుర్తించటం అంటే మన కళ్ళను మనం తెరవటమే మనం కళ్ళు మూసుకొని ఉన్నంత వరకు సూర్యుడు ఉదయించిన విషయం తెలియదు కదా మనం ఎప్పుడు నిద్రలేస్తామో అప్పుడే తెల్లవారిందా అనే విషయం తెలుస్తుంది నిద్రపోతున్నంతసేపు సూర్యోదయం జరిగిన విషయం కానీ లేదా సూర్యుడు అంత ఎత్తుకు వచ్చి తన వెలుగుని ఇస్తున్న విషయం కానీ మనకు తెలియనే తెలియదు కదా అలాగే మనం కూడా సత్యతను తెలుసుకోవటం అలాగే భగవంతుణ్ణి తెలుసుకోవటం అంటే అర్థము మన జ్ఞాన నేత్రాన్ని తెరుచుకోవటమే జ్ఞానం అనే నేత్రాన్ని మనం తెరుచుకున్నప్పుడే సత్యమనే సూర్యప్రకాశము మన ఎదుట సాక్షాత్కరిస్తుంది భగవంతుడిని జ్ఞానం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలము అనే విషయం ఈ పోలికతోనే అర్థమవుతుంది కదా జ్ఞానం అనే నేత్రాన్ని తెరిచినప్పుడు భగవంతుడిని లేదా సత్యం అనే సూర్యుడిని మనం చూడగలం అంటే భగవంతుడిని అర్థం చేసుకోవటానికి సత్యతను అర్థం చేసుకోవటానికి జ్ఞానమే మనకు ఆధారంగా ఉంటుంది జ్ఞాన ఆధారం లేకుండా జ్ఞానాన్ని మనము తెలుసుకోకుండా సత్యాన్ని అన్వేషించటం సాధ్యం కాదు అంటే భగవంతుణ్ణి యథార్థంగా గుర్తించటం కూడా సాధ్యం కాదు జీవితానికి సత్యత అన్నది పునాది లాంటిది సత్యత లేకపోతే నమ్మకమే లేదు నమ్మకం లేకపోతే సంబంధాలే లేవు సంబంధాలు లేకపోతే జీవితమే లేదు కావున జీవితానికి మొట్టమొదటి పునాది లాంటిది సత్యత సంబంధాలలో కానీ వ్యవహారాలలో కానీ సత్యత అన్నది వాటిని ఇంకా గట్టిగా చేస్తుంది అంటే సత్యత కలిగి ఉన్నప్పుడు సంబంధాలలో గట్టిదనం ఏర్పడుతుంది సత్యత లోపించటం వలన బలహీనపడతాయి మన సంబంధాలు సున్నితంగా తయారవుతాయి అసత్యం చెప్పటం వలన మరియు అధర్మ మార్గంలో నడుస్తూ ఉండటం వలన అధర్మ మార్గంలో సంబంధాలను ఏర్పరచుకోవటం వలన ఆ సంబంధాలు చాలా పలుసగా ఉంటాయి చాలా సున్నితంగా ఉంటాయి ఏ క్షణంలోనైనా ఏ మాత్రం ప్రజలు తగిలిన ఆ సంబంధాలు తెగిపోవటం మనం గమనిస్తూనే ఉంటాం అందుకే అంటారు మనస్సు విరిగిపోయింది అని ఎలా విరిగింది మనస్సు మనం ఇంచడం వలననే విరిగింది కదా మనం విరగొట్టకుండానే అది విరుగుతుందా లేదు కదా మరి మనస్సును ఎలా విరగొడతారు మన మనస్సును బలహీనంగా ఉంచుకోవటం వలన అంటే సత్యతకు దూరంగా ఉండటం వలన సత్యతకు మనం ఎంత సమీపంగా ఉంటామో మన మనస్సు అంత దృఢంగా ఉంటుంది దృఢమైన మనస్సు అంత త్వరగా విరగదు అంత త్వరగా పగలదు కూడా ఒకప్పుడు గాజు పలకతో సమానంగా మన మనస్సును పోల్చేవారు మనస్సు గాజు పలక వంటిది పగిలితే అతకదు అని చెప్పేవారు అయితే అంత సున్నితంగా ఉన్న గాజు పలకతో ఈరోజు ఎంతో దృఢమైన గాజు పలకను తయారు చేస్తూ ఉన్నారు దానికి ముఖ్యంగా టఫ్ అండ్ గ్లాస్ అని కూడా పేరు పెట్టి ఉపయోగిస్తూ ఉన్నారు మనం వాడుకునే గృహ ఉపకరణాలు అలాగే ఈ మధ్య కాలంలో వంట చేయడానికి ఉపయోగించే వంట పాత్రలను కూడా గ్లాస్తోనే తయారు చేస్తున్నారు అంటే ఎక్కువ వేడి తగిలిన ఎక్కువ దెబ్బ తగిలిన పగిలిపోకుండా విరిగిపోకుండా ఉండేలాగా గాజును తయారు చేస్తూ ఉన్నారు మరి అయితే మన మనస్సును గట్టిగా చేసుకోలేమా ఆలోచన చేయండి మన మనస్సును కూడా అంతే గట్టిగా మనం తయారు చేసుకోవచ్చు అయితే మనస్సును దృఢంగా చేసుకోవటం అన్నది మన చేతుల్లోనే ఉంది ఎంతగా మనం సత్యతకు దగ్గరగా ఉంటామో అంటే సత్యతకు సమీపంగా అంటే సత్యముగా మనం ఆలోచన చేయటం సత్యముగా మనము మాట్లాడటం సత్యమైన వ్యవహారాన్ని చేయటం వలన మన మనస్సు చాలా దృఢంగా తయారవుతుంది ఎంత దృఢంగా తయారవుతుంది అంటే వజ్రంలాగా గట్టిపడుతుంది వజ్రము అంత సులువుగా పగలదు కదా అంత త్వరగా విరగదు కూడాను ఎంతో మెరుపును కాంతిని కలిగి ఉంటుంది అలాగే మన మనస్సుకు కూడా సత్యమును అలవర్చినట్లయితే మన మనస్సు ఒక వజ్రంలాగా గట్టిగా మరియు మెరిసేదిగా తయారవుతుంది అక్క సత్యానికి ఆధారం జ్ఞానము అన్నారు కదా అది ఎలాంటి జ్ఞానం అంటారు మంచి ప్రశ్న ఇది ఎందుకంటే జ్ఞానము అనేది చాలా విస్తారమైనది జ్ఞానం అనేది సముద్రం వంటిది సముద్రం వంటి జ్ఞానంను మనము ఆర్జించటం వలన మన మనస్సును సత్యం వైపుగా నడిపించటానికి సాధ్యమవుతుంది అయితే ఎలాంటి జ్ఞానము ఈరోజు ప్రపంచంలో రకరకాలైన జ్ఞానం మనకు అందుబాటులో ఉంది వస్తువుల గురించిన జ్ఞానము అలాగే మన చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి గురించిన జ్ఞానము మనకు కనిపించని సైన్స్ విజ్ఞానము అలాగే ఇంకెన్నెన్నో రకాలైనటువంటి కర్తవ్యాలను నేర్చుకునేటువంటి జ్ఞానము ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఈ విషయాలను నేర్చుకోవటం ఈ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జించటమే మనకు సత్యతా మార్గంగా మనం అనుకోవచ్చా కాదు ఏ విషయంలో మనం జ్ఞానాన్ని సంపాదిస్తామో ఆ విషయంలో సత్యంగా ఉండటానికి సాధ్యమవుతుంది ఉదాహరణకి నాకు ఒక పని ఎలా చేయాలి అన్నది బాగా తెలిస్తే ఆ పనిని ఎలా పూర్తి చేయొచ్చు అనే విషయాన్ని నేను తెలుసుకొని ఉంటే ఆ పనిని నేను అదే విధానంలో చక్కగా క్రమశిక్షణతో పూర్తి చేయగలను నాకు ఒక విషయం బాగా వస్తుంది మరొక విషయం అసలు తెలియదు తెలియని పనిని ఎవరైనా మనల్ని చేయమన్నారనుకోండి అప్పుడు ఏం చేస్తాము మెల్లగా ఎవరినైనా చూసి చేస్తాము లేదా కొంచెం అటు ఇటు పొరపాట్లు అయిపోతే పొరపాట్లు కనిపించుకున్న కవర్ చేసి ఎలాగో మేనేజ్ చేసేస్తాము అంటే అసత్యతే కదా మరి అసత్యంగా ఎందుకు చేయవలసి వచ్చింది ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం మన వద్ద పూర్తిగా లేకపోవటం వలన ఈరోజు పిల్లలు పరీక్ష రాస్తూ ఉంటారు పక్కన కాపీ కొడుతుంటారు ఉంటారు ఎందుకు కాపీ కొడతారు ఎందుకు కాపీ కొడుతుంటారో వాళ్ళకు సొంతంగా సమాధానాలు వ్రాయటం చేత కాదు కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని సరిగ్గా అధ్యయనం చేయలేదు కాబట్టి కాపీ చేయవలసి వస్తుంది మరి అసత్యమైన మార్గమే కదా అది ఎవరైతే చక్కగా చదువుకున్నారో ఎవరైతే ఆ విషయాన్ని చక్కగా అధ్యయనం చేశారో అలాంటి పిల్లలు మాత్రమే సత్యంగా వారి ఎగ్జామ్ను వాళ్ళు పూర్తి చేయగలరు అలాగనే ఈరోజు జీవితంలో మనకు ఏదేది అవసరమో వాటికి సంబంధించిన అన్ని విషయాల జ్ఞానమును అర్థం చేసుకోవటం అవసరమే ఏ విషయంలో అయితే మనం జ్ఞాన సంపన్నతను సాధిస్తామో ఆ విషయంలో సత్యంగా ఉండటానికి సాధ్యమవుతుంది అంతేకాని ఏదో ఒక విషయాన్ని మనము సాధించటం వలన ఏదో ఒక విషయ పరిజ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోవటం వలన నేను జీవితంలో మొత్తం సత్యముగానే ఉన్నాను అని అనుకుంటే మాత్రం అది భ్రమ అవుతుంది అదొక పొరపాటుగానే మనం గమనించాలి జీవితానికి ఆధారమైన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే జీవితానికి సత్యతను మనం అలవరుచుకున్నట్లు అవుతుంది అయితే ఈరోజు మన జీవితానికి ఆధారం ఏంటి పనులు నేర్చుకోవటమైనా పనులు నేర్చుకోవటమే జీవితానికి ఆధారమైతే పనులు వచ్చిన వాళ్ళు కూడా మరి జీవితంలో దుఃఖంతో ఎందుకున్నారు వాళ్ళు ఎందుకు మళ్ళీ మళ్ళీ అశాంతికి లోనవుతున్నారు వస్తువుల ద్వారా మనకు లభించేటువంటి జ్ఞానమే సత్యమైనది లేదా జీవితానికి ఆధారము అనుకున్నట్లయితే మరి వస్తువుల పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి జీవితంలో పూర్తిగా ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది జీవితానికి ఆధారం అన్నది ఆత్మజ్ఞానమే కానీ వస్తువుల జ్ఞానము కాదు వస్తువుల జ్ఞానము అలాగే వ్యక్తుల జ్ఞానము పరిస్థితుల జ్ఞానము ప్రకృతి గురించిన జ్ఞానము మన దేహ ఆరోగ్యానికి సంబంధించిన జ్ఞానము ఇవన్నీ కూడా మనం జీవితంలో సంతోషంగా ఉండటానికి ఏ విధమైన ఇబ్బందులకు గురి కాకుండా ఆనందంగా జీవించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ అన్ని రకాల జ్ఞానానికి అత్యవసరమైనది ప్రథమమైనటువంటిది ఆత్మజ్ఞానం నేను ఎవరు అన్న విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోకపోతే ఎన్ని విషయాలు తెలుసుకున్నా అది అసంపూర్తిగానే ఉండిపోతుంది దాన్ని సంపూర్ణమైన జ్ఞానము అని అందరం మనల్ని మనం అర్థం చేసుకోవటం మొట్టమొదట సత్యతలో మనం వేయవలసిన అడుగు మనల్ని మనం తెలుసుకోవటం మనల్ని మనం అర్థం చేసుకోవటం మనం ఎలాంటి కర్తవ్యాలు చేస్తున్నాం మనం ఎలాంటివి చేయగలము దీన్ని మనం అర్థం చేసుకోవాలి చాలామంది వాళ్ళు తమలో ఉన్నటువంటి సమర్థతను తెలుసుకోకుండా గుర్తించకుండా లేదా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో నేను ఎలా ఉండగలను నేను అలా చేయగలను అని ఊహించేసుకుంటూ ఉంటారు ఈ ఊహలన్నీ భ్రమలే కదా ఇవేవి కూడా సత్యం కాదు మరి భ్రమల ఆధారంగా వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా దాంట్లో ఫెయిల్యూర్సే వస్తూ ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటారు నేను ఏం చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాను నేను ఏ విషయంలో కూడా స్థిరంగా నిలబడలేకపోతున్నానో అని అనేస్తూ ఉంటారు కారణం ఏంటి నీవు ఎందులో స్థిరంగా నిలబడగలవో నీవు గుర్తించనే లేదు దాని గురించినటువంటి జ్ఞానం నువ్వు అందుకునే లేదు కాబట్టి ఆ విషయంలో మనం సత్యతకు దూరంగా ఉండటం జ్ఞానానికి దూరంగా ఉండటం వలన దుఃఖాన్ని మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం అలాగే అపజయాలను కూడా మనమే కొని తెచ్చుకుంటున్నట్లుగా అవుతుంది విజయాన్ని పొందాలి ఎప్పుడు గెలుపొందుతూనే ఉండాలి అంటే ఆ విషయానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి ఈరోజు మానవుడు అనేక రకాల విషయాల్లో గెలుపొందుతూనే ఉన్నాడు అనేక రకాలు అంటే సాధించలేని విషయాల్లో కూడా తను గెలుపొందుతూ ఉన్నాడు ఈరోజు మానవుడికి అసాధ్యమైనది అన్నది ఏది కూడా మిగలలేదు దేనినైనా సాధించగలుగుతున్నాడు అయితే మనస్సును మాత్రం జయించలేకున్నాడు కదా ఎందుకని మనస్సుకు సంబంధించిన జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోకపోవటం వలన జ్ఞానమును తెలుసుకుంటే సత్యమును మనం తెలుసుకున్నట్టు జ్ఞాన నేత్రముతోనే మనం సత్యత అనే సూర్యుణ్ణి చూడగలము మనస్సును ఎలా జయించాలి మనస్సును జయించటం మనకు ఎవరు నేర్పిస్తారు మనస్సుకు వారు మరి మనస్సును రంజింప చేసేవారు మన మనస్సును అదుపులో పెట్టగలిగిన వారు ఎవరు భగవంతుడు అందుకే భగవంతుడికి మనోపిరాముడు అనే పేరు కూడా ఉంది మనోపిరాముడైన ఆ పరమాత్ముడు మనస్సును జయించే విధానాన్ని మనకందరికీ నేర్పించాడు ఈ విధానాన్ని అనుసరించటం వలన మనం మనస్సును జయించటానికి సాధ్యమవుతుంది మనస్సును జయించేటువంటి ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే సత్యతకు మనం దగ్గర అవుతాం అంటే మనస్సును జయించటం ద్వారా సత్యతకు ఎలా దగ్గర అవుతామో మనకి అర్థమవుతుంది ఓహో సత్యత అంటే ఎలా ఉంటుందా అన్న విషయం మనకు అర్థమవుతుంది సత్యత అన్నది ఒక వస్తువు కాదు సత్యత అన్నది ప్రకృతిలో ఉన్న ఒక సందర్భము కాదు దాన్ని తెరచి చూపించటానికి లేదా నిలబెట్టి ఆ తరువాత సమయం తెలియజెప్పి చూపించటానికి అది సాధ్యపడదు సత్యత అన్నది మన మనో నేత్రానికి మాత్రమే కనిపిస్తుంది మనం మనోనేత్రానికి జ్ఞానం అనే నేత్రం జ్ఞానం అనే బలము తోడైనప్పుడే సత్యత అనే సూర్యుడు మనకు ప్రకాశవంతంగా కనిపిస్తాడు ఆ సూర్యుడిని చేరుకోవటానికి ఆ మార్గంలో నడవటానికి ఆ తర్వాత మళ్ళీ మనం పురుషార్థం చేయవలసి ఉంటుంది పురుషార్థం అంటే ప్రయత్నం నిరంతరంగా మనం చేసే ప్రయత్నం పేరే పురుషార్థము సూర్యుడు అనేటువంటి సత్యతను మనం చేరుకునేటప్పుడు మధ్యలో కొన్ని మేఘాలు కూడా అడ్డుగా కనిపిస్తూ ఉంటాయి మరి మేఘాలను తొలగించాలంటే ఏదైనా కర్రలు ఉన్నాయా లేదు కదా మేఘాలను తొలగించటానికి ఇంకేదైనా ప్రక్రియ ఉందా లేదు కదా మేఘాలు కాసేపు మనం ఓపికగా ఉంటే వాటంతటవే పక్కకు వెళ్ళిపోతాయి సత్యత అనే సూర్యుడు ప్రకాశిస్తాడు సత్యత అనే సూర్యుని ప్రకాశం వలన మేఘాలు కూడా కరిగిపోతాయి అలాగనే మనలో ఉన్నటువంటి సత్యత ఎదుటి వారికి కనిపించకపోవచ్చు లేదా ఎదుటి వారిలో ఉన్న సత్యత మనకు స్పష్టంగా కనిపించకపోవచ్చు అంత మాత్రాన సూర్యుడు లేడు అని చెప్పటం సరికాదు కదా కాసేపు ఓపిక పడితే మేఘాలు చెదిలి మేఘాలు చెదిరిపోతాయి సూర్యుడు మనకు కనిపిస్తాడు అలాగే మన మనస్సును జయించేటువంటి పురుషార్థ మార్గంలో కూడా అనేక రకాల మేఘాలు మనకు అడ్డం వస్తూ ఉంటాయి ఏ మేఘాలు ఉండొచ్చు అవి మన మనస్సును అర్థం చేసుకోలేకపోవటానికి మొట్టమొదటి కారణం దట్టమైన మేఘం నాకు అంతా తెలుసు అని అనుకోవటం నాకు అంతా తెలుసు అని ఎవరు అనుకుంటున్నారో ఆ అహమే దట్టమైన మేఘములాగా మనలో ఉన్నటువంటి సత్యమైన సూర్యుడిని కనిపించనివ్వకుండా అడ్డుపడుతుంది సత్యమనే సూర్యుని ప్రకాశం అందాలి అంటే మొట్టమొదట నేను అనేటువంటి అహాన్ని తొలగించుకోవాలి నేను ఇంత నేను ఫలానా నేను ఇంత గొప్ప నేను ఎలా చేస్తున్నాను నేను అలా చేయగలను ఇవన్నీ కూడా దట్టమైన మేఘాల్లాగా ఒకదాని తర్వాత ఒకటి అలాగా పేరుకుంటూ ఉంటే సూర్యుడు ఇంకేం కనిపిస్తాడు కనిపించడు కదా నేను ఏంటి అన్నది నేను తెలుసుకోవాలంటే ఆ సత్యతను నేను చూడాలి అంటే నాకంతా తెలుసు అనే ఆ మిథ్యను మొదట పక్కకు తీసివేయాలి ఎప్పుడైతే ఈ మిథ్య పక్కకు వస్తుందో అప్పుడు నేను ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది అందుకే భగవంతుడు చెప్పారు నిన్ను నీవు తెలుసుకోవాలంటే మనస్సును నాపైన కేంద్రీకరించు అని మనల్ని మనం గుర్తించటానికి నేనింత నేనింత నేను ఫలానా నేను ఫలానా అనుకుంటూ ఉంటే అస్సలు మనం తెలుసుకోలేము మొట్టమొదట నన్ను నేను భగవంతునికి అర్పితం చేసి నా మనస్సును భగవంతుని పైన కేంద్రీకరిస్తే ఈ అహమనే మేఘం తొలగిపోవటం వలన నేను ఏమి చేయగలను నాలో ఎలాంటి మంచి గుణాలు ఉన్నాయి నాలో ఉన్న ఎలాంటి బలహీనతలు నాకు అడ్డుగోడలుగా నిలబడుతున్నాయి ఇవన్నీ నాకు స్పష్టంగా అర్థమవుతాయి బలహీనతల్ని తొలగించుకోవచ్చు అలాగే మంచి గుణాలను మనం పెంపొందించుకోవటానికి సాధ్యమవుతుంది సత్యం అనేటువంటి సూర్యుడు సత్యత అన్నది ఆత్మ యొక్క స్వధర్మం ప్రతి ఒక్క ఆత్మ ప్రతి ఒక్క వ్యక్తి సత్యతనే ఇష్టపడతారు సత్యతను ఇష్టపడటం అన్నది వారి సహజ స్వభావం పరమాత్ముడు సత్యము అంటున్నాం కదా అలాగే పరమాత్ముని సంతానమైన మనమందరం కూడా సత్య స్వరూపలమే మనలో ఉన్నటువంటి సత్యతను మనం గుర్తించటానికి నేను అన్న అహాన్ని వదిలేసి భగవంతుని పైన మనం మనస్సుని కేంద్రీకరించాలి మనల్ని మనం భగవంతునికి అర్పణ చేసుకోవాలి అప్పుడే నేను ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది నేను ఏంటి అన్నది నాకు అర్థమైతే నేను ఏమి చేయాలో నాకు అర్థమవుతుంది ఏమి చేయాలి అన్నది అర్థమైతే జీవితంలో అడుగులు ముందుకు వెయ్యటం సులభంగా ఉంటుంది చాలా సహజముగా అనిపిస్తుంది సహజమైన ఈ జీవితాన్ని భగవంతుని మార్గంలో నడిపించటానికి ఇంకా సులభం అనిపిస్తుంది కదా దారి బాగా కనిపిస్తుంటే ఎవరైనా తడబడతారా లేదు కదా దారి కనిపించకపోతే లేదా చీకటి ముసిరి ఉంటే కనిపించక అడుగులు తడబడతాయి దారి బాగా కనిపిస్తుంటే నడిచేటప్పుడు చాలా సులువుగా అనిపిస్తుంది తడబడటం అనేది జరగదు అలాగే నా జీవిత లక్ష్యం ఏంటి నేను ఏం చేయాలి అన్న విషయం అన్న సత్యం నాకు అర్థమైపోతే మన జీవిత మార్గంలో తడబాటు అన్నది ఉండనే ఉండదు దాన్నే సత్యమైన మార్గము అని అంటారు అందుకే సత్యం అనే నావ తొణుకుతుంది కానీ మునగదు అని అంటారు కదా అంటే సత్ నన్ను నేను తెలుసుకొని సత్యమైన ఆ మార్గంలో నడుస్తూ నా జీవిత లక్ష్యాన్ని నేను తెలుసుకుని ఆ లక్ష్య సాధనలో నేను ముందుకు అడుగులు వేస్తూ ఉంటే దాన్ని సత్యమైన మార్గం అంటారు అలాంటి జీవితంలో ఉడిదుడుకులు ఉంటాయి అయితే ఉంటుంది మునగటం అయితే ఉండదు అంటే జీవిత లక్ష్యాన్ని చేరకపోవటం అన్నది జరగదు పరమాత్మని చేరటం జరగదు అనే విషయమే ఉండదు ఖచ్చితంగా మన జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోవటానికి సాధ్యమవుతుంది అందుకే జీవితంలో సత్యత అన్నది మన జీవితాన్ని పూల నావలాగా నడిపించటానికి ఆధారం అవుతుంది కానీ అక్కయ్య ఈరోజు ప్రపంచంలో సత్యంగా ఉంటే జీవితం గడవదు అని ఇలా చాలామంది భయపడుతూ ఉన్నారు సత్యముగా ఉండటం వలన జీవితం గడవదని ఎందుకు అనుకుంటున్నారు అంటే సత్యమును గుర్తించకపోవటం వలన సూర్యుని వెలుగు ఉంటే దారి కనిపించదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే మీరు విన్నారా లేదు కదా సూర్యుడు అస్తమిస్తే దారి కనిపించదు అని అనటం సహజమే సూర్య ప్రకాశం ఉండటం వలన మాత్రమే నాకు దారి కనిపించట్లేదు అంటే అర్థమేంటి నా కంటి చూపులో ఏదైనా లోపం ఉండచ్చు అని అర్థం కానీ వెలుగుకు కనిపించని కళ్ళు ఏవీ ఉండవు ఆ కళ్ళకు కనిపించటం లేదు అంటే కళ్ళలో వెలిగే లేదు అని అర్థం ఏ కంటిలో అయితే కంటి వెలుగు ఉంటుందో ఆ కంటికి వెలుగు ద్వారానే సర్వము స్పష్టంగా కనిపిస్తుంది సత్యం పలకటం వలన సత్యంగా జీవించటం వలన మేము జీవించలేకపోతున్నాము అన్నది కూడా అలాంటి ఒక భ్రమ మాత్రమే అది ఒక మిథ్య మనం అలా అనుకుంటున్నామంటే సత్యతను మనం సరిగా గుర్తించలేదు సత్యతను మనం అర్థం చేసుకోలేదని తెలుసుకోవాలి కావున ప్రయత్నించి మనం చూస్తే సత్యత యొక్క మహత్వం మనకు అర్థమవుతుంది సత్యత యొక్క మహత్వము అర్థం చేసుకున్నాక ఆ మార్గంలో నడుస్తున్నప్పుడే ఆ సౌకర్యం ఎంత ఉంటుందో ఆ సౌలభ్యం ఎంత బాగుంటుందో సత్యమైన మార్గం ఎంత శ్రేయస్కరం అనేది మనకే అర్థమవుతుంది చూశారు కదండి సత్యత అనే గుణం మన జీవితంలో ఎంత విలువైనదో సత్య మార్గంలో నడుస్తూ ఉంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి కానీ వాటిని మేఘాలలాగా భావిస్తూ మనం జీవితంలో ముందుకెళ్తూ భగవంతుడికి ప్రియంగా అవుదాము అక్కేగారు గారు చెప్పిన విషయాలను మన జీవితంలో ప్రత్యక్షంగా ఆచరిస్తూ భగవంతుడికి ఇష్టపూర్వకంగా అవుదాము అక్కేగారు గారు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు సత్యత గురించి ఇంత మంచి విషయాలను మాకు వినిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము మరో విషయంతో మరో ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం